మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ బండను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా చింతల్పూడి సిపిఐ కార్యాలయం నందు చింతల్పూడి మండలం మధ్యాహ్న భోజనం పథకం మండల కమిటీ సమావేశం రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఆశా అంగన్వాడీలకు ఇచ్చే విధంగా 10,000 రూపాయల జీతం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశం ఆఫీసులో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వీరికి పనిచేసే వర్కర్లకి కనీస వేతనం 16,000-18,000 ఉన్న ఆశా అంగన్వాడీకి ఇస్తున్నట్టు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు శుక్రవారం అనగా 22వ తారీఖున తహసీల్దార్ ఆఫీస్ వద్ద వినతి పత్రం లేదా ధర్నాకి పిలుపునివ్వడం జరుగుతుంది. వీటిలో ముఖ్య ఉద్దేశం ఇవాళ ధరల మీద ధరల పెరిగి వీళ్ల వంటకాలు నడిపించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఇచ్చే పిల్లలకి మినిమం 20 రూపాయలు, హైస్కూల్ విద్యార్థులకు 20 రూపాయలు, ప్రైమరీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 15 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. మూడోది వీళ్ళకి ఎప్పుడో గత 20 సంవత్సరాలు బట్టి 18 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డు ముఖ్యంగా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగో డిమాండ్ వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, ఎందుకంటే వీళ్ళు 20 సంవత్సరాలు బట్టి ఉన్న కార్మిక చట్టంలో అమలు కాలేదు. కార్మిక చట్టంలో కూడా వీళ్ళని విలీనం చేసే ప్రయత్నంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు కూడా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఈ నెల 22వ తారీఖున సింతలపూడి మండలంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో సుష్ట లేకుండా చేసింది. ఈరోజు నూతన విద్యా విధానంలో భాగంగా 3, 4, 5 తరగతుల్ని హైస్కూల్లో విలీనం చేశారు. ఈ హైస్కూల్లో విలీనం చేసిన తరుణంలో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల్ని అక్కడ ఉన్న పిల్లలు హైస్కూల్లో జాయిన్ అవుతున్నారు. ఈ హైస్కూల్లో జాయిన్ అయినప్పుడు వీళ్ళ సంఖ్యను పెంచుతారా, లేకపోతే 3, 4, 5 తరగతుల్లో పనిచేసే కార్మికులు తీసేస్తారా, ఆమె ఇక్కడికి చేరుస్తారా అనేది ఎటువంటి స్పృష్టత లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాగుడు ముందు ఆడుతుంది. తక్షణం ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి అక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గితే వారిని ఏం చేస్తారో, ఇంతకాలం పనిచేసుకున్న కార్మికుల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి ఈ యొక్క కార్మికుల్ని పెంచుతారా, వాళ్ళని ఏలలో విలీనం చేస్తారా, ఏదైనా సరే సృష్టిత ఇచ్చేంత వరకు ఏఐటిసి పోరాటం చేస్తుంది. దీనికి అంతిమంగా తేలంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆలుపడగల పోరాటానికి మధ్యాహ్న భోజన కార్మికులు సిద్ధం ఇవ్వాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తాం.